ఎన్నో కళలతో ఆశయాలతో ఇక్కడికి వచ్చాం, బాగా సాధిద్దామని సాధించబడ్డాం కొంతమంది చేత. కొద్దిగా గుర్తింపు కూడా తెచ్చుకున్నాం. రచయితగా ఆరంభమై నటుడిగా మారి గత్యంతరం లేక దర్శకుడయ్యాను. ఎందుకంటే ఏదైనా కొత్త రియలిస్టిక్ సినిమా తీయాలి అనే తాపత్రయంలో ఈ క్రమంలో మిథునం లాంటి సినిమా షార్ట్ ఫిల్మ్స్ కొన్ని తీసిన తర్వాత ఇష్టంగా తీసిన సినిమా మిథునం. మిథునం లాంటి సినిమా తీయడానికి నాకు సర్వ విధాలా సహకరించిన, అంటే నన్ను నమ్మి దాదాపు 1 కోటి రూపాయలు దాని మీద ఇన్వెస్ట్ చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. అలాంటిది నన్ను నమ్మి ఫలాపేక్ష ఏమీ లేకుండా, అది ఆడినా ఆడకపోయినా మంచి సినిమా తీసామన్న తృప్తి ఉంటే చాలన్న మిథునం సినిమా రిలీజ్ అయిన లగాయతు దాదాపు ఇవాళ వరకు దాని ప్రస్తావన ఏదో విధంగా, అంటే అమెరికా నుంచి ఫోన్, యూరప్ నుంచి ఫోన్, ఆస్ట్రేలియా నుంచి ఫోన్, ఏదో ఒక 1000 అనుభవాలు నాకున్నాయి ఆ మిథునం సినిమాతోటి. చాలా తమాషాగా ఒక కుర్రాడు, నేను మిథునం మీద ఎంఫిల్ చేశానండి, ఇక్కడ ఎంఫిల్ పుస్తకం ఉంది. ఎంఫిల్ ఎందుకయ్యా సినిమా మీద అంటే, శ్రీరమణ మిథునం తనికళ్ళ భరణి చిత్రం, శ్రీరమణ మిథునం కథ తనికళ్ళ భరణి మిథునం సినిమా అని తులనాత్మక పరిశీలన. ఇది సినిమాకి గౌరవాన్ని పెంచడం నిజంగా. ఎందుకంటే పిహెచ్డీ లాగా ఎంఫిల్ చేయడం ఒక సినిమా మీద అంటే, దానికి ఎంఫిల్ చేయాలంటే దానికి సాహిత్యం బేస్ అయి ఉండాలి. అంటే కథగా శ్రీరమణ మిథునం కథ ప్రపంచవ్యాప్తమైన కీర్తి చెంది అది సాహిత్యంగా పరిణమించింది అన్నమాట. ఎందుకంటే తెలుగు సాహిత్యంలో మిథునానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందువల్ల వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళు తులనాత్మక పరిశీలన తీసుకుని అతను ఎంఫిల్ తీసుకున్నాడు. దీనికై నేను చాలా ముచ్చటపడిపోయాను. ఆ తర్వాత ఒక ఆవిడ సినిమాని 50 సార్లు చూసి అఫీషియల్గా పిహెచ్డీ రాలేదు కానీ పిహెచ్డీ వచ్చినంత పనిచేసింది ఆవిడ, సర్వమంగళ గౌరి అనే ఆవిడ. గతంలో జ్యోతిలక్ష్మి అని పూరి జగన్నాథ్ తీసిన సినిమా మీద ఒక పరిశోధక గ్రంథం లాంటిది రాసింది, దానికి ముందు మాట నేను రాశాను. అప్పుడు ఆవిడ పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు
ఇదేంటి ఇలా సినిమా మీద ఉందా అంటే నాకు రాయాలనిపించిందండి నన్ను అని నన్ను కలిసి అసలు యాక్చువల్గా నేను రాసింది మిథునం మీద ఫస్ట్. అయితే మీరు పరిచయం లేక నేను మీకు అందజేయలేకపోయాను. ఇప్పుడు మీరు పరిచయం అయ్యారు కాబట్టి నేను మళ్ళీ దాన్ని ఫుల్ఫిల్ చేస్తానని ఆవిడ దాదాపు 100 పేజీల పుస్తకం రాసింది. దానికి మా అనుభవాలు కొన్ని జోడించి మేము పుస్తక రూపేణ అది ప్రచురించ అంటే ఆల్మోస్ట్ పిహెచ్డికి దగ్గరలో ఉండే అంటే అఫీషియల్గా కాకపోయినా పరిశోధక గ్రంథం లాంటిది. అందుకనే మిథునం ఒక పరిశీలన దానికి పేరు పెట్టాం. మామూలుగా అతని పుట్టినరోజున రవీంద్ర భారతిలో అది దొరకకపోతే చాకరే గణసంలో ఎక్కడో చోట అతని పేరుతో ఒక కనకాభిషేకం చేసి ఒక రచయితతో రకరకాల విశిష్ట సేవలు అందించిన వాళ్ళకి సన్మానం చేయడం ఆయనకి అలవాటు. ఇవాళ మనకి సినిమాకి అదృష్టం ఏంటంటే అతను తీసిన సినిమా మీద ఒక పుస్తకం ఆవిష్కరిస్తూ దానికే ఇదే సన్మానం ఎందుకంటే సినిమాకే సన్మానం చేస్తున్నాడు ఇవాళ అతను పుట్టినరోజున. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజమైన సన్మానం ధరణి ఈ పుట్టినరోజు నువ్వు గుర్తుపెట్టుకో. అంటే మిథునం తీసినందుకు జనం గుర్తుపెట్టుకున్నారు నేను. ఈ పుట్టినరోజు నిజంగా నువ్వు గుర్తుపెట్టుకో. ఇంతమంది ఆశీస్సులు నీకు ఉన్నాయి. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీలో తను ఇందాక ఒక చొరక వేశాడు ఏంటంటే రైటర్స్కి పావలా బేడ ఇచ్చే రోజుల్లో మేము ఇదని ఓకే మేము పేరు తెచ్చాం. కానీ ఇవాళ రోజున ఏమైందంటే నిజంగానే రచయిత పరిస్థితి చాలా దీనంగా ఉంది. అంటే టైటిల్ సెండ్ కార్డు ఒకటి వస్తుంటుంది, రచనా సహకారం వెళ్తుంటాయి పేర్లు. అంటే ఆ రచయిత బతుకట్టు అయిపోయింది ఆఖరికి. అది ఎవడో చూడటం తెలిసి వాళ్ళకి ఆ కార్డు ఎవడో. అలాంటి పరిస్థితుల్లో ఉన్నందుకు ఏ రచయిత అయినా ఇవాళ ఏం చేస్తున్నాయంటే దర్శకుడు అవ్వాలని ఇందాక తన చమత్కారంగా అన్నాడు. నాకు తప్పక నేను దర్శకుడు అయ్యానని. కానీ భరణి నువ్వు ఎలాగూ ఇంత పేరు ప్రకారం సంపాదించావు కనుక ఆ రూటే బాగుంది కనుక నువ్వు మంచి సినిమాలు తీయి. అది ఇప్పుడు నువ్వు వేషాలు బాగా వస్తున్న రోజుల్లో డబ్బు బాగా సంపాదిస్తూ కూడా కొన్ని రోజులు దీన్ని కేటాయించి ఒక సినిమా తీసావు, ఎందుకు మంచి సినిమా తీయాలని. అలాగే ఇప్పుడు నేను కూడా నేను నిన్ను అభినందిస్తాను. నేను అరుగుని ఎందుకంటే నేను కూడా పరిస్థితి పెట్టి నా టైముని ఎంతో కొంత నాటకరంగానికి అది సద్వినియోగం చేసుకుంటాను నా ఉద్దేశం. అక్కడ లేకపోతే ఒక సినిమా రెండు సినిమాలు డబ్బులు సంపాదించవచ్చు, కానీ ఆ సంతృప్తి వేరు ఆ నాటక రంగాన్ని నేను చేసే సేవకి. అలా భరణి మొన్న మా పరిషత్తుకు వచ్చి ఆశీర్వదించాడు. మా భరణి అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి మేము సమాధి కడుతున్న తొందర నాటకం అప్పటి నుంచి వింగులో బయట నుంచి మంచినీళ్ళు ఇస్తున్నాడు. ఇప్పుడు కనుక ఇది భరణికి ఏంటంటే వాడు పుట్టినరోజున ఎందుకంటే ఎలాగూ ఈ వేదిక కరెక్టే కనుక అతను రచయిత అయిపోయాడు గొప్పగా ఒప్పుకున్నారు జనం, నటుడు అయ్యాడు ఒప్పుకున్నారు, దర్శకుడు అయ్యాడు ఇప్పుడు ఒప్పుకుంటూ ఉన్నారు కనుక ఇక మంచి దర్శకుడు అవ్వాలని నా మనసారా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. మనసు ఏదో ఒక నా మనసు నాలో లేదు, ఒక ట్రాన్స్ అంటాను చూసారా, ఒక తపస్సు చేస్తే మామూలుగా అంటూ ఉంటారు. ఆ తపస్సు చేసిన ట్రాన్స్ నాకు తెలియదు, కానీ నేను సివిల్ సర్వీసెస్ కోచింగ్లో ఉన్నాను కాబట్టి పిల్లలకి పాఠం చెప్పేటప్పుడు వాళ్ళకి ఏదైనా ఒక మంచి పాయింట్ చెప్పినప్పుడు మనసు చాలా తృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. దానికి మించిన తృప్తి ఒకటి కలిగింది. అసలు థియేటర్లో వస్తూ ఉంటే అలా కళలో నడుస్తున్నట్టుగానే ఇంటికి వచ్చేసాను. ఏది ఏమీ తోచలేదు, అసలు ఒకలాంటి తపన. వెంటనే ఏం చేయాలి అనుకుని పుస్తకం మీద రాసేసాను. దాన్ని రాసిన తర్వాత భరణ్ గారు పరిచయం అయినప్పుడు వారితో చెప్పాను. చెప్పి ఒకటి రెండు సంఘటనలు చెప్పినప్పుడు రాయండమ్మ పుస్తకం అని అన్నారు. నిజంగా ఒక పుస్తకంగా రాద్దాము అని తలపెట్టినప్పుడు ఏం రాయాలో నిజంగా నాకు తెలియలేదు. ఎందువలన అంటే ఇక్కడ విద్వాంసులు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, రసజ్ఞులు ఉన్నారు, మామూలుగా సినిమాను సినిమాగా చూసిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి అక్షరం ప్రతి సన్నివేశం కూడా ఎంతో అంతరార్థాన్ని ఇముడ్చుకున్నది. మామూలుగా బాబా లిటరేచర్లోనండి కొంతమంది కవులకి, లబ్ధ ప్రతిష్ఠులైన కవులకి రచయితలకి అర్థంని బట్టి అర్థం వెంట శబ్దం పరుగు పెడుతుందిట. అంటే ఒక శబ్దం రాసేస్తే ఆ శబ్దంలో ఎన్ని అర్థాలు కావాలో అన్ని అర్థాలు మనకి కనిపిస్తాయి. మామూలుగా మొదటి నేను పుస్తకంలో కూడా రాశాను, మొదటి సన్నివేశంలో నెయ్యి అంటుంది, పొయ్యి అంటాడు. ఆ నెయ్యి పొయ్యి అనగానే ఏదో నెయ్యి వడ్డిస్తున్నారు, ఈయన ఎంతసేపు తిండియావ అంటారు కదా, ఆ తిండియావేవేనేమో అనిపిస్తుంది మనకి. కానీ ఆపకుండా ధారగా పోస్తుంది లక్ష్మి. అతను చేతిలో నుంచి ఆపకుండా అన్నంలోకి వేసుకుంటాడు.
అన్నం పరబ్రహ్మ స్వరూపం అని విదితమైన విషయం. అంటే లక్ష్మికి అప్పాదాసుకి కానీ, అప్పాదాసుకి పరబ్రహ్మ స్వరూపాన్ని కానీ, మొత్తం మీద ఆ జంట ఇద్దరికీ కూడా పరబ్రహ్మ స్వరూపంతో ఉన్న అవిచ్ఛిన్నమైన ఆద్యధార, అవిచ్ఛిన్నమైన ఆద్యధారని భగవంతుడితో నిత్యము మనకుండే సంబంధాన్ని గురించి చెప్పుకునేది.